ఎందుకంటే మేము చేసే చిల్లర పనులు అన్నీ ఈ ఎపిసోడ్లో ఉంటాయి. మేము రోజు రెగ్యులర్గా ఎట్లా బతుకుతాము, మేము ఏం చేస్తున్నాం, మాకు షూటింగ్ పోతే షూటింగ్ చేసినట్టు ఉండదు. అవ్వ నాకన్నా చిల్లర నువ్వే లే, ఇంకా నేను కాదు నువ్వే అంట. అయితే మేము రెగ్యులర్గా అంటే మేము ఇంట్లో ఎట్లా ఉంటామో, మేము బయట ఎట్లా ఉంటామో అవన్నీ యాజ్ టీజ్గా మేము ఒక మా షూట్లో చేస్తున్నప్పుడు మాకే అనిపించింది, అరే మేము రెగ్యులర్గా చేసేదే కదా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది షూట్ చేసినప్పుడు. ఇంకోటి మా మహేష్ అన్న మేము అడిగినప్పుడు అలా రెడ్ బుల్ ఇచ్చిన అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంత ఎనర్జీ ఇచ్చిన, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మీరు మాకు చాలా సపోర్ట్ చేశారన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ బుల్లెట్ భాస్కర్ అన్న, ఆయన ఎప్పటికప్పుడు కొంచెం అప్డేట్ వర్షన్ ఉంటాడు కదా, అంటే ఎప్పుడప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. కొన్ని కొన్నిసార్లు నేను తడబడ్డా కానీ మళ్ళీ వచ్చాయని చెప్తుంటే మన డైరెక్టర్ భాస్కర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. 4-5 ఇయర్స్ నుంచి మేము అంటే మేము నలుగురం 4-5 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో కలిసి ఉన్నాము. ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, ఇంకా అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఈ బస్తీ వాయిస్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందండి. డాడీ థ్యాంక్ యూ సో మచ్. డాడీ అంతగా నీకేం చెప్పాలండి? డాడీ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అంటే ఫస్ట్ మేము ఏ ఛాన్స్ లేనప్పుడు మాకు పిలిచి అద్రీన్లో మీరు చేయాలరా అన్నప్పుడు సారే మమ్మల్ని పిలిచి ఫస్ట్ ఎంకరేజ్ చేసిర్రు. అప్పుడు అద్రీన్లో మాకు ఛాన్స్ ఇచ్చారు. అక్కడ నుంచి కంటిన్యూ మళ్ళీ అద్రీన్ అయిపోయిన తర్వాత ఇట్లా అరే మీరు ఖాళీ ఉండొద్దురా అని చెప్పి పిలిచి మరి వెబ్ సిరీస్ మాతో స్టార్ట్ చేసిర్రు. అంటే సారు అంటే మేము ఖాళీ ఉండొద్దని సారు ఏదో ఒకటి వీళ్ళకి పని వర్క్ చేయాలని చెప్పి సారు మాకు ఎంతో హెల్ప్ చేసిర్రు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లనే మీరందరూ వెబ్ సిరీస్ చూస్తే చాలా మంచిగా వచ్చింది వెబ్ సిరీస్. సో అందరు దీన్ని చూసి ఎంకరేజ్ చేయరు, మమ్మల్ని సపోర్ట్ చేయరు. అండ్ ఇంకోటి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బస్తీ బాయ్స్ అని వెబ్ సిరీస్ ఇచ్చి ఇంత ఎంకరేజ్ చేసినటువంటి నాబో గారికి అండ్ అలాగే మహేష్ అని కూడా చాలా థ్యాంక్స్ అన్న. సో అంటే అన్న కూడా చెప్పాలి మాకు అంటే ప్రతి ఎపిసోడ్లో కూడా మా పక్కనే ఉండి చాలా సపోర్ట్ చేశారు అన్న కూడా సార్. సో అన్నకి కూడా చాలా థ్యాంక్స్. సో నేను చెప్పేది అంటే టాలెంట్ అందరికీ ఉంటుంది సార్, కానీ ఆ టాలెంట్ని గుర్తించేది మాత్రం చాలా కొంతమందికి ఉంటుంది. అందులో మా నాబా గారు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు నాకు అది తెలుసు నిజంగా. అంటే మేము అంటే బస్తీ బాయ్స్ మేము బస్తీ బాయ్స్ కన్నా ముందు మేము స్టేజ్ మీద గల్లీ బాయ్స్ రౌడీ బాయ్స్గా స్కిట్స్ చేసాం. స్కిట్స్ చేసిన తర్వాత మేము ఒక 1 ఇయర్ ఆపేసాం. 1 ఇయర్ ఆపేసిన తర్వాత చాలామంది అడిగారు రౌడీ బాయ్స్ ఎక్కడ, గల్లీ బాయ్స్ ఎక్కడ, ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎప్పుడు కామెడీ ఎక్కడ ఎక్కడని అడిగారు. ఇప్పుడు చెప్తున్నా సంవత్సరం పాటు మీరు ఆకలితో ఉన్నారు, కామెడీ ఆకలితో. ఆ కామెడీ ఆకలిని తీర్చే కంప్లీట్ ఫుల్ మీల్స్ మా బస్తీ బాయ్స్ పక్క. మీరు ఈ సంవత్సరం పాటు అడిగారు ఎక్కడ 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 ఎక్కడని, మీ ఎక్కడనే దానికి మీ సెర్చింగ్ సమాధానం బస్తీ బాయ్స్. కన్ఫామ్గా మీరు అనుకునే దానికన్నా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ నవ్వుతారు. మీరు గల్లీ బాయ్స్లో రౌడీ బాయ్స్లో మీరు ఏదైతే కామెడీ చూస్తారో అంతకు మించి కామెడీ మా బస్తీ బాయ్స్లో చూస్తారు. సో అంతకన్నా మీకు ఇంకా విషయం చెప్పాలంటే మేము సార్ ముందు చేసిన ఎపిసోడ్స్ మహా అయితే మేము అదిరిందులో 15 ఎపిసోడ్స్, మహా అయితే 16 ఎపిసోడ్స్. మేము ఎపిసోడ్ ఎప్పుడు కింద చేసి దిగినా బాగా చేస్తారా, కానీ ఈ సిచ్యువేషన్ ఇలా తీసుకుంటే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్ ఇలా చేస్తే బాగుంటుందని మాకు సార్ ఇచ్చిన ఐడియాస్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి. అలాంటిది ఇప్పుడు సార్ హయాంలోనే మేము బస్తీ బాయ్స్ చేసామంటే ఇంకెంత కామెడీ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నాకు అది ఫస్ట్ నాకు సార్ పిలిచి బస్తీ బాయ్స్ చేద్దామని అన్నప్పుడు నీకు చాలా ఎగ్జైట్ అయ్యా. అయ్యో అంటే సారే మాకు కిందకు వచ్చి ఈ సీన్ ఇలా చేయండి రా, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తారు. ఇంకా సార్ హయాంలో ఇలా చేస్తున్నామంటే ఇంకా అదిరిపోద్దని అనుకున్నాను. ఆ రోజే షూట్ స్టార్ట్ చేసినప్పుడే షూట్ కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ చెప్పాం, ఈరోజు చెప్తున్నా గుండెల మీద చేసుకుని గల్లీ బాయ్స్ రౌడీ బాయ్స్లో మీరు ఎంతైతే ఆ కాంపిటీషన్ ఎంతైతే ఎంటర్టైన్మెంట్ అయ్యారో అంతకు మించి ఎంటర్టైన్ అవుతారు. ఇది నా హామీ, తగ్గేదేలే ఎక్కడ అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. �ఇంకా నేను ఎక్కువ చెప్పినా ఈడేదో ఎక్కువ చెప్పేస్తాడు ఎక్కువ చెప్పేస్తాను అనుకుంటారు. సో నిజంగా చెప్తాను ఈ బస్తీ బాయ్స్ 1 దగ్గర ఆగదండి. ఇది నాకు తెలిసి 2-3 మా రాహుల్ గారు వాళ్ళు చెప్పినట్టు ఇది 8-9 వరకు కూడా వెళ్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అంత అన్ని వ్యూస్ కూడా మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. సో మీకు నచ్చే ఎలిమెంట్స్, మీకు నచ్చే కామెడీ పంచెస్, మేము నలుగురు ఒక దగ్గర ఉంటే ఎంత కామెడీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు మించి ఉంటుంది. ఇది నా హామీ. సో మా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ సో చూడండి తొందరలో నాబాబు కొనుదల ఒరిజినల్స్లో ఈ మంత్ April 26th నుంచి ఈవినింగ్ 6 o'clockకి ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. ఎవ్రీ ట్యూస్డే ఇంకా బస్తీ బాయ్స్ ప్రతి ఎపిసోడ్ వస్తుంది. మా స్కిట్స్ని ఆదరించినట్టే టీవీలో మమ్మల్ని ఆదరించినట్టే యూట్యూబ్లో కూడా మమ్మల్ని ఆదరిస్తారని మనసారి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్.